మరుచి అనరామై మరచి రోజు తిన్న మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఏ టు జెడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన వంకాయ దమ్ బిర్యానీ అండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక లేచి చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల వరకు రైస్ వేసుకోవాలండి నేను ఇక్కడ నార్మల్ రైస్ వేసుకున్నాను మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఇందులో వాటర్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని మూత పెట్టి నాననివ్వాలి హాఫ్ కేజీ వరకు తెల్లవాంకరను తీసుకొని ఈ విధంగా కట్ చేసి నీళ్ళలో ఉప్పు వేసుకొని ఈ కట్ చేసుకున్న వంకలను వేసానండి ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం స్టవ్ పై ప్యాన్ తీసుకొని పావుకప్పు వరకు నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులో మనం కట్ చేసుకున్న వంకలను వేసుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు ఎక్కువసేపు ఫ్రై చేసామంటే మెత్తబడిపోతాయి మెత్తబడ్డాయంటే బిర్యానీకి అంత బాగో ఇలా కొద్దిగా గట్టిగా ఉన్నప్పుడే మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ఆయిల్లో ఒక పెద్ద ఆనియన్ని సన్న కట్ చేసుకొని వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చాక ఇందులో మసాలా దినుసులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే రెండు పెద్ద టమాటాలను తీసుకొని మెత్త బ్లెండ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా రెండు టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఆయిల్ తేలే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ మీదికి వరకు కుక్ చేసుకొని ఇందులో కప్పు వరకు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తీసుకొని మెత్త బ్లెండ్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి ఇందులోనే కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకొని చక్కా కలిసేలా కలుపుకోవాలి ఇందులోనే నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కా కలిసేలా కలుపుకొని ఆయిల్ మీదికి తేలేవరకి కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ మీదికి తేలాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలను వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా వేసుకొని మరీ ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదండి జస్ట్ లో ఫ్లేమ్లో ఐదు పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ వంకాయలకు పట్టేలాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ కొద్దిగా కుక్ అయి ఉంటాయి అలాగే కొద్దిసేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం పది నిమిషాల తర్వాత మరోసారి చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలో ఒక లీటర్ వరకు వాటర్ తీసుకొని ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి ఒక బగారాకు కూడా వేసుకోవాలండి ఇందులోనే పుదీనా ఇందులోనే చిన్న కట్ చేసిన కొరియాండర్ అలాగే మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ నార్మల్ బియ్యం తీసుకున్నానండి మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు ఇలా బియ్యం వేసుకొని చక్కగా కలిసిలా కలుపుకొని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి చూడండి ఎయిటీ పర్సెంట్ పర్ఫెక్ట్ కుక్ అయింది మరీ ఎక్కువ కుక్ చేసుకున్నామంటే అన్నం మెత్తగా అవుతుంది ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది ఎయిట్ పర్సెంట్ ఉడికించుకున్నాక ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఇదే గిన్నెలోకి హాఫ్ రైస్ని తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కుక్ చేసుకున్న వంకాయ మిశ్రమాన్ని మొత్తం ఒకేసారి వేసుకోవాలి ఇలా వేసుకొని చిన్న కట్ చేసిన పుదీనా వేసుకోవాలండి ఇందులోనే చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ కూడా వేసుకోవాలి ఈ విధంగా పుదీనా కొరియాండర్ వేసుకొని ఉడికించుకున్న రైస్ మొత్తాన్ని ఒకేసారి వేసుకోవాలి ఒక నిమ్మకాయ జ్యూస్లో కొద్దిగా ఫుడ్ కలర్ కలుపుకొని వేసుకోవాలండి ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నానండి దీని మీదనే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇలా మూత పెట్టి స్టవ్ మీదకి తీసుకోవాలి ఈ గిన్నె మీదకి ఇలా వజన్ తీసుకొని పది లేదా పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాలు ఇలాగే వదగాలి చూడండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పొడి పొడిగా సూపర్గా కుక్ అయింది ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ వంకాయ దమ్ బిర్యానీ రెడీ అయింది ఇలా చక్కగా బిర్యానీ చేసుకున్నారంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఫ్రెండ్స్ పిల్లల నుండి పెద్దల వరకు చాలా అంటే చాలా లైక్ చేస్తారు ఈసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి ఇలా చక్కగా కలుపుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం ఇలా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం అంటే టేస్టీ అండ్ స్పైసీ వంకాయ దమ్ బిర్యానీ రెడీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈసారి ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లెకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్లనే నాకు వ్యూస్ గ్రోత్ పెరుగుతుందండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్